నిఘా తెలుగు టీవీకి స్వాగతం. వంగవీటి మోహనరంగ 34వ వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలెంలో మూడు బొమ్మల సెంటర్ను మరియు రంగగారి విగ్రహాన్ని ఆధునీకరణ చేసిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రంగగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి తదుపరి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీలు లేల్ అప్పిరెడ్డి, డొక్క మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు కాపుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని, వంగవీటి రంగాకి నిజమైన వారసులు వైఎస్ఆర్సీపీ నాయకులేనని గర్వంగా చెబుతామన్నారు. వంగవీటి రంగగారి ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాపులకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. రంగగారిని పాశవికంగా హత్య చేయించింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్న నిజాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. రంగగారి ఆశయాలను ఆయన తనయుడు తూట్లు పొడిచి తెలుగుదేశం పార్టీ వంచన చేరారన్నారు. తెలుగుదేశం పార్టీ వారు రంగగారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఏనాడు చేసిన దాఖలాలు లేవన్నారు. గుంటూరు నగరంలోని నగరపాలెం మూడు బొమ్మల సెంటర్ వద్ద గల రంగగారి విగ్రహాన్ని మరియు కోడలిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 13 లక్షల రూపాయలతో ఆధునీకరించామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కాపుల అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి రాజేష్, ఇతర కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, రంగగారి అభిమానులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో వీధి వీధిన వాడవాడన పల్లె పదిన సందు సందున కూడా వంగవీటి మోహన రంగ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గుంటూరు నగరంలోని నగరపాలెం సెంటర్లో గల మూడు బొమ్మల సెంటర్లో కూడా వంగవీటి మోహన రంగ గారి యొక్క విగ్రహాన్ని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ నిధులతో సుమారు 13,50,000 రూపాయలతో ఈ యొక్క సర్కిల్ని పూర్తి స్థాయిలో అధునాతన చేసి ఈరోజు రీఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈరోజు వంగవీటి మోహన రంగ గారికి నిజమైనటువంటి వారసులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. గుమ్మడి రాష్ట్రంలో వంగవీటి మోహన రంగ గారి విగ్రహాలు కోకొలలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొండాలు 1988వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆమరణ దీక్ష చేసినటువంటి వంగవీటి మోహన రంగ గారిని పాశవికంగా, కిరాతకంగా, దారుణంగా హత్య కావించినటువంటి సంఘటన ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. వంగవీటి మోహన రంగ గారు కడుపున పుట్టినటువంటి వంగవీటి రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అంటే వంగవీటి మోహన రంగ గారు ఆత్మ శోభిస్తా ఉంది. ఈరోజు వంగవీటి మోహన రంగ గారు ఆత్మ శోభిస్తడానికి కారణం ఏదైనా ఉందంటే ఈరోజు స్వయాన ఆయన రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డ వంగవీటి రాధా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పక్కన, అది తన తండ్రి చంపినటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన, తన తండ్రి హత్య కావించినటువంటి కుట్రదారుడు పక్షాన ఉన్నటువంటి చాలా బాధాకరమైన విషయం అని చెప్పి చెప్తూ నేను అవుట్ అడుగుతా ఉన్నా. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల నేను అడుగుతా ఉన్నా, రాధాని అవుట్ అడుగుతా ఉన్నా, నువ్వు చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నావు కదా, నువ్వు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నావు కదా, నువ్వు చంద్రబాబు నాయుడు గెలుపు కోసం తిరుగుతున్నావు కదా, చంద్రబాబు నాయుడు మరలా అధికారం తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేస్తావన్నా కదా, నీ తండ్రి విగ్రహానికి ఈ రోజు సాయంత్రం లోపల ఈ 24 గంటల్లో నీ తండ్రి విగ్రహానికి చంద్రబాబు నాయుడు చేత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నువ్వు నీ తండ్రి పటానికి, నీ తండ్రి విగ్రహానికి చంద్రబాబు నాయుడు చేత నివాళులు అర్పించి ఆయన పటానికి నువ్వు దండేపించగలవా రాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకంటే నువ్వు చేయలేవు, నీకు ఆ ధైర్యం లేదు. నేను చెబుతా ఉన్నా, నువ్వు వంగవీటి మోహన రంగ గారికి నువ్వు రక్తం పుచ్చుకుని బిడ్డ అయితే అయి ఉండొచ్చావు, కానీ నిజమైనటువంటి వారసులు నాడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని చెప్పేసి కూడా నేను చెబుతూ